త్యాగం చేసావు వదిలేసావు ఇంకేందుకు నీకు రాష్ట్రం కోసం త్యాగం చేసావు ఇంకేందుకు వదిలేసావు నువ్వు వాళ్ళు ఇచ్చే కౌలు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకో త్యాగం కదా అప్పుడు త్యాగం ఎప్పుడన్నా ఎదుర్కోరుతుందా కోరదు కదా అక్కడ అన్యాయం తోటివాడికి అన్యాయం జరుగుతుంటే చూస్తా కూర్చున్నారు ఇప్పుడు ఏందంటే ఈ గవర్నమెంట్ చేస్తే మళ్ళీ న్యాయం జరుగుతుంది అప్పుడు నిజమైన అన్యాయాలు బయటకు వస్తాయి మళ్ళీ వస్తే ఇప్పుడు వీళ్ళు న్యాయం ఏం చేయట్లేదు చేత కావట్లే ఎట్లా చేయాలి ప్రాక్టికల్ గా అయితే అంత జరిగినప్పుడు చూస్తా కూర్చుని ఇప్పుడు అక్కడికి వెళ్తే కూడా చివరికి ఏమైంది ప్రాబ్లం ఎవరు వస్తున్నారు నీతో పాటు నువ్వు బెదవాడోడు నాశనం అయిపోవాలా గుంటూరోడు నాశనం అయిపోవాలా నేను మాత్రం 10 లక్షల నుంచి 4 కోట్లకు వెళ్ళాలి 40 కోట్లకు వెళ్ళాలి అంటే బెదవాడు అక్కర్లేదు నాకు గుంటూరు అక్కర్లేదు నేను ఒక నగరంగా తయారవ్వాలి మీరందరూ త్యాగం చేయండి వాస్తవంగా మనం త్యాగం చేస్తున్నాం వాళ్ళు త్యాగం చేస్తున్నారు 10 లక్షల రూపాయలకి 4,800 గజాలు ఉన్నటువంటి భూమిని ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్న రేటుని వాళ్ళు ఇవాళకి 40 లక్షలకు అమ్ముకోగలిగిన స్టేజ్ లోనే ఉన్నారుగా వాళ్ళకి చెప్తున్నారు ఇవాళకి 40 లక్షలకు ఉందిగా అంటే 10 లక్షల నుంచి నువ్వు 40 లక్షలకు ఎదిగావుగా 4 కోట్లకు వెళ్ళి 40 లక్షలకు వచ్చింది కానీ ఇక్కడ మిగతా వాళ్ళు అన్యాయం అయ్యారుగా ఏంటి ఈ రెండు ప్రాంతాల అభివృద్ధి సమాధుల మీద అక్కడ నువ్వు పునాది కట్టుకుంటు అంతే కదా ఈ రెండు ఎక్స్పాన్షన్ ఒక్కసారిగా తొక్కేసి నువ్వు అక్కడ కొత్త నగరం సృష్టించుకున్నావు అదేమంటే రేపు పొద్దున వెళ్తుంది కదా ఎక్స్పాన్షన్ నువ్వేమంటున్నావు అన్నీ అక్కడే పెట్టిన తర్వాత ఎక్స్పాన్షన్ ఎక్కడికి వెళ్తారు మనం ప్రాక్టికల్గా ఎన్నోసార్లు మాట్లాడుకున్నట్టు బెదవాడ టు హైదరాబాద్ హైవే రేట్కి నువ్వు మాదాపూర్కి నువ్వు ఇప్పుడు ఆ రూట్కి రేట్ కట్టుంది తేడా కానీ తెలుగుదేశం పార్టీ ఆడిన ఒక రాజకీయ ఆటలో రైతులు పావులుగా మారారు అనే విషయం ఇప్పటికైనా గ్రహిస్తారా ఈ బ్రేక్తో లేదా మమ్మల్ని అడ్డుకుంది ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ యాత్ర కొనసాగినివ్వలేదు అనే ఆలోచనలోనే ఉంటారు రైతులు నాకు తెలిసి ఈ ట్రిప్ కనుక జగన్ గెలిస్తే వచ్చే టర్మ్ తెలుగుదేశం వాళ్ళని వీళ్ళే తిడతారు